స్ సీ ద కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్ ఓకే కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్ గురించి డిస్కస్ చేస్తున్నాం కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటే మనకు ఎక్స్ వైఈ జెడ్ అనమాట ఎక్స్ వైఈ జెడ్ ఉన్నట్లయితే దాన్ని కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటారు కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టంలో మనకు ఎక్స్ లిమిట్స్ వచ్చి మైనస్ ఇన్ఫినిటీ టూ ప్లస్ ఇన్ఫినిటీ ఓకే వై లిమిట్స్ వచ్చి ఇది కూడా మైనస్ ఇన్ఫినిటీ కామ ప్లస్ ఇన్ఫినిటీ ఉంటుంది జెడ్ వచ్చి మనకు మైనస్ ఇన్ఫినిటీ కామ ఇన్ఫినిటీ ఉంటుంది అనమాట కోఆర్డినేట్ సిస్టమ్స్ ఓకే సో ఇవి మనకి కోఆర్డినేట్ సిస్టమ్ వీటిలో కూడా చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ తీసుకున్నాం అనుకోండి ఈ పాయింట్లో ఏముంది ఇప్పుడు ఓఏ బిసి ఓకే సో కాబట్టి చూడండి ఇది ఈ డిస్టెన్స్ ఇది మనము ఈ డిస్టెన్స్ ఎంతైతే ఉంటుందో అదే డిస్టెన్స్ ఇది ఉంటుంది కాబట్టి అది డిఎక్స్ అనమాట ఓకే ఇది వచ్చి డివై ఓకే ఈ పార్ట్ వచ్చి డిజెడ్ ఉంటుంది అంటే ఇది డిజెడ్ ఉంటే ఇది కూడా డిజెడ్ ఏ ఉంటుంది ఓకే ఇది డిఎక్స్ ఉంటే ఇది ప్యారల కాబట్టి ఇది కూడా డిఎక్స్ ఉంటుంది నెక్స్ట్ ఇది కూడా అంతా కూడా డివై ఉంటుంది ఓకే చూడండి ఇది ఎంత ఉంది ఇది డిఎక్స్ ఉంటే ఇది కూడా డిఎక్సే ఉంటుంది సో ఇది కూడా డిఎక్సే ఉంటుంది సో ఇది డివై ఉంటుంది ఇది డివై ఉంటుంది అవన్నీ ఆపోజిట్ సర్ఫేసెస్ అన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి కదా సో కాబట్టి ఈ సర్ఫేస్ కావాలంటే మనకు లెంత్ కలుక్కోవాలనుకోండి లెంత్ అంటే ఏమి దీన్ని పొజిషన్ అంటారు అంటే జీ పాయింట్ ఏమొస్తుంది మనకు జీ పాయింట్ ఏమొస్తుంది డిఎక్స్ ఇక్కడ పొజిషన్ పాయింట్ అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీగా ఏమి కూడా ఎక్స్ వస్తుంది డివై వస్తుంది నెక్స్ట్ డిఎక్స్ వస్తుంది ఓకే అంటే డిఎక్స్ డివై డిజెడ్ ఓకే దీనికి డిఫరెన్షియల్ లెంత్ కావాలంటే డిఎల్ ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్ ఏఎక్స్ ప్లస్ డివై ఏవై ప్లస్ డీజెడ్ ఏజెడ్ ఓకే డిఎక్స్ ఏఎక్స్ ప్లస్ డివై డివై ఏవై ప్లస్ డిజెడ్ ఏజెడ్ ఓకే దిస్ ఈజ్ ద డిఎల్ దీనికి మ్యాగ్నట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తారు డిఎల్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సో డిఎక్స్ స్క్వేర్ ప్లస్ డివై స్క్వేర్ ప్లస్ డిజెట్ స్క్వేర్ ఓకే నెక్స్ట్ అలాగే డిఫరెన్షియల్ సర్ఫేసెస్ ఫైండ్ అవుట్ చేయాలి డిఫరెన్షియల్ సర్ఫేస్ అంటే మీకు ఆల్రెడీగా ఎక్స్ప్లెయిన్ చేశాను డిఎక్స్ ఇంటూ డివై ఇవి రెండో ఒకసారి తీసుకుంటారు డిఎక్స్ డివై ఒక పాజిటివ్ సర్ఫేస్ ఉంటుంది ఇది ఇదొక సర్ఫేసు అప్పు సర్ఫేస్ ఒకటి ఉంటుంది సో కాబట్టి ఇప్పుడేమి ఈ సర్ఫేస్ తీసుకుంటున్నాం కాబట్టి డిఎక్స్ డివై ఇక్కడ ఏం లేదు ఇక్కడ జెడ్ లేదు కాబట్టి అది యూనిట్ నార్మల్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ ప్లస్ డివై డిజెడ్ డివై డిజెడ్ ఇక్కడ ఎక్స్ లేదు కాబట్టి ఎక్స్ వచ్చి యూనిట్ నార్మల్ నెక్స్ట్ ప్లస్ ఆర్ మైనస్ డిఎక్స్ డిజెడ్ యూనిట్ నార్మల్ ఏమవుతుంది వై అవుతుంది ఏది లేదు అది వై అవుతుంది అనమాట అవి యూనిట్ నార్మల్ అంటే ఇట్లా పర్పెండికులర్గా తీసుకోవడమే యూనిట్ నార్మల్ అంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇలా తీసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్గా మీకు చూడండి ఇక్కడ ఇప్పుడు ఇదంతా ఎలా ఉంది ఇది ఎక్స్ ఇది వై కాబట్టి దీన్ని ఎక్స్ వై ప్లేన్ అంటారు ఎక్స్ వై ప్లేన్ ఇదేమి జెడ్ వై ఉంది కాబట్టి వై జెడ్ ప్లేన్ అంటారు ప్లేన్ ఓకే నెక్స్ట్ ఇదేమి జెడ్ ఎక్స్ ప్లేన్ అంటే ఎక్స్ జెడ్ ప్లేన్ ఓకే ఎక్స్ జెడ్ వస్తే వై అనేది జీరో అనమాట ఎక్స్ వై తీసుకున్నాం అనుకో జెడ్ అనేది జీరో వైజెడ్ అనుకో ఇక్కడ ఎక్స్ అనేది జీరో ఓకే ఏదైతే జీరో అవుతుందో అది యూనిట్ నార్మల్ అనేది ఉంటుంది అనమాట అంటే యూనిట్ నార్మల్ ఇది ఇలా అనుకో ఇది ఇది ఇటువైపు ఏమొస్తుంది యాక్సిస్ ఇది ఇటువైపు యాక్సిస్ అనేది నెగిటివ్ కాబట్టి మైనస్ ఏ అలాగే ఇలా పైకి అనుకో ఇది ఏమొస్తుంది ప్లస్ ఏ అనమాట అలాగే వై ఇలా తీసుకున్నాం అనుకోండి ఇది ఏమొస్తుంది ప్లస్ ఏవై యూనిట్ నార్మల్ అలాగే ఇలా అనుకో ప్లస్ మైనస్ అని అవుతుంది మైనస్ ఏవై అలాగే సిమిలర్లీ ఎక్స్ కూడా ఎక్స్ ఇలా తీసుకుంటే ప్లస్ ఏమిది ఎక్స్ యూనిట్ నార్మల్ ఇలాగ తీసుకున్నానుకో మైనస్ అవుతుంది మైనస్ యూనిట్ నార్మల్ అవుతుంది అనమాట సో మీకు ఇదంతా సోదేందుకు ఈజీగా మీకు ఇది డిఎక్స్ఐ ప్లస్ డివైజీ ప్లస్ డీజెడ్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ అలాగే వాల్యూమ్ కనుక్కోవాలనుకో డివి డిఫరెన్షియల్ వాల్యూమ్ అంటారు ఏమిది డిఫరెన్షియల్ వాల్యూ డిఫరెన్షియల్ వాల్యూ అంటే డిఎక్స్ ఇంటూ డివై డిఎక్స్ ఇంటూ డివై ఇంటూ డిజాట్ దిస్ ఈజ్ ద డిఫరెన్షియల్ వాల్యూమ్ ఓకే ఇది మనం మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన పద్ధతి అనమాట ఇవి కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటే ఓకే మీరు బాగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు చూడండి కూడా ఎప్పుడైనా సరే కోఆర్డినేట్స్ ఇలా ఉంది కదా ఇలా తీసుకున్నప్పుడు మనం ఇది ఎక్స్ యాక్సిస్ ఇది వై యాక్సిస్ ఇది జెడ్ యాక్సిస్ తీసుకున్నట్లయితే ఇటువైపు ఇలా ఎక్స్ తీసుకెళ్తే మైనస్ అవుతుంది ఇది మైనస్ ఎక్స్గా తీసుకోవాలి ఇది ప్లస్ ఎక్స్గా తీసుకోవాలి ఇది ఏమొస్తుంది ప్లస్ వైగా తీసుకోవాలి ఇలా వస్తే ఇది మైనస్ వైగా తీసుకోవాలి ఓకే ఇది వచ్చి ప్లస్ జెడ్గా తీసుకోవాలి ఇది కిందకొస్తే వస్తే మైనస్ జెడ్గా తీసుకోవాలి అందుకే ఇక్కడ యూనిట్ నార్మల్ అనేది మైనస్గా వస్తుంది అనమాట ఓకే ఎప్పుడైనా సరే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా మీకు బి పాయింట్ కావాలనుకోండి బి పాయింట్ కావాలంటే ఏముంది ఇక్కడ డివై ఉంది నెక్స్ట్ డిఎక్స్ ఉంది అంటే బీఈ్ ఈక్వల్టీ ఏమవుతుంది మీకు ఇక్కడ డివై డిఎక్స్ ఉంది కాబట్టి డిఎక్స్ డివై ఇంక రిమైనింగ్ ఏమవుతుంది మీకు జీరో ఓకే నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సి పాయింట్ కావాలనుకో యాక్సిస్ మీద ఉంది కదా సి పాయింట్ సో సి కావాలని మీకు సి పాయింట్ ఓన్లీ యాక్సిస్ మాత్రమే ఉంటుంది రిమైనింగ్ అంతా జీరో అయిపోతుంది అంటే డివై జీరో అవుతుంది అనమాట అట్లాగే పాయింట్స్ అన్ని కన్సిడర్ చేసుకో అలాగే డి పాయింట్ కనుక్కోవాల్సి వచ్చింది అనుకో డి అంటే ఈ పాయింట్ అంటే ఇక్కడ ఏముంది ఇక్కడ వై ఉంది నెక్స్ట్ జెడ్ ఉంది జెడ్ ఉంది కాబట్టి ఏమొస్తుంది జీరో డివై డి జెడ్ ఓకే ఇక్కడ ఆర్జన్ అనేది ఉంది కాబట్టి ఇంకా ఆర్జన్ అంటే జీరో కామ జీరో కామ జీరో కామా జీరో ఉంటుంది అనమాట ఓకే సిమిలర్లీ ప్రతి పాయింట్ అది ఇక్కడ ఎఫ్ అనే పాయింట్ తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు ఎఫ్ అనే పాయింట్ తీసుకుంటే డీజెడ్ ఉంటుంది డిఎక్స్ ఉంటుంది వై అనే జీరో డీజెడ్ ఉంటుంది ఓకే అదేవిధంగా ఏ అనే పాయింట్ తీసుకున్నాం అనుకోండి ఓన్లీ ఎక్స్ యాక్సిసే కాబట్టి ఇది డిఎక్స్ మాత్రమే ఉంటుంది రిమైనింగ్ జీరో ఒకవేళ ఈ అనే పాయింట్ తీసుకున్నాం అనుకోండి ఈఈక్వల్డ్ ఇక్కడ జెడ్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి ఓన్లీ జెడ్ మాత్రమే ఉంటుంది రిమైనింగ్ అంతా జీరో అనమాట ఈ విధంగా మనం పాయింట్స్ అనేది కన్సిడర్ అనమాట ఇక్కడ ఓను జీ రెండిటి మధ్య ఈ లెంత్నే డిఫరెన్షియల్ లెంత్ అంటారు ఏమిది డిఫరెన్షియల్ లెంత్ ఓకే ఈ డిఫరెన్షియల్ లెంతే డిఎక్స్ ఏఎక్స్ ప్లస్ డివై ఏవై ప్లస్ డీజెడ్ ఏజెడ్ సో ఈ లెంత్ ఈ పొజిషన్ వెక్టార్ అంటారు ఈ పొజిషన్ వెక్టార్ నుంచే మనకు సర్ఫేస్ కానీ వాల్యూమ్ కానీ మనము ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది అనమాట ఓకే ఇది కాన్సెప్ట్ ఆఫ్ ద కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్ ఓకే దిస్ టాపిక్ ఈజ్ ఓవర్ ఓకే థ్యాంక్ యూ లాగా ప్రొజెక్ట్ చేసాం ఓకే సో దిస్ ఈజ్ కాల్డ్ ఓ అనుకోండి ఇది పి ఇది క్యూ అనుకోండి ఇది పాయింట్ క్యూ ఓకే సో కాబట్టి మనం ఎక్స్ అంటే అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఎంత అలాగే ఇది డిస్టెన్స్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి ఓకే సో దీన్నే మనం రీడ్రా చేసుకున్నాం ఇక్కడ ఓకే మనకు నీట్గా కనిపించడం కోసం ఇలాగా డ్రా చేశాను సో ఇక్కడ ఏమైంది బి పాయింట్ యాసిటీస్గా ఉంది ఇక్కడ ఏ పాయింట్ యాసిటీస్గా ఉంది నెక్స్ట్ వచ్చి మనకు ఎలా ఉంది ఇక్కడ రేడియస్ అనేది ఉందా లేదా ఇక్కడ రేడియస్ అనేది ఉంది కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ రేడియస్ అనమాట ఓకే ఇక్కడ యాంగిల్ ఏముంది ఎక్స్ యాక్సిస్ టచ్ చేస్తుంది కాబట్టి ఏ యాంగిల్ అనేది ఎప్పుడైనా సరే ఎక్స్ యాక్సిస్ టచ్ చేస్తుంటే ఇటువైపు కాస్ తీసుకోవాలి ఇంక రిమైనింగ్ అంతా వైకి సైన్ తీసుకోవాలన్నమాట సో కాబట్టి ఇటు కోఆర్డినేట్స్ని మనము ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంటే ఎక్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమిది రో ఇంటూ కాస్పై ఎక్స్ అంటే ఏమొస్తుంది రో ఇంటూ రో కాస్ పై ఓకే ఇంకా రిమైనింగ్ ఏమిది ఈ ఓకే రో ఇంటూ కాస్ పై తీసుకుంటాం అట్లా వై ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ సైన్ పై ఇక్కడ జెడ్ అనేది డిస్టెన్స్ ఏమి లేదు కాబట్టి ఇదే జెడ్ జెడ్కి జెడ్ రాసుకుంటాం జెడ్ ఓకే సో దిస్ ఈజ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ సిలిండ్రికల్ కోఆర్డినేట్స్ ఓకే వీటికి రేడియస్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటాడు సో దీన్ని ఏమనుకుంటాం అంటే ఈక్వేషన్ వన్ అనుకోండి ఇది ఈక్వేషన్ టూ అనుకోండి ఓకే ఏం చేస్తున్నాం ఇక్కడ వన్ స్క్వేర్ ప్లస్ టూ స్క్వేర్ చేస్తున్నాం అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రో స్క్వేర్ కా స్క్వేర్ పై ప్లస్ రో స్క్వేర్ సైన్ స్క్వేర్ పై దాంట్లో రో స్క్వేర్ కావుంది అండి కా స్క్వేర్ పై ప్లస్ సైన్స్ స్క్వేర్ పై వన్ అవుతుంది ఓకే సో ఇంకా రో వాల్యూ కనుక్కోవాలి కాబట్టి రో ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ దోజ్ ఆర్ ద సిలిండ్రికల్ కోఆర్డినేట్స్ ఓకే నెక్స్ట్ అలాగే యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి అంటే పై కనుక్కోవాలి పై కనుక్కోవాలంటే చూడండి ఇక్కడ ఈక్వేషన్ టూ బై వన్ వేసుకుందాం ఈక్వేషన్ టూ బై వన్ అప్పుడు ఏమొస్తుంది రో బై రో క్యాన్సిల్ అవుతుంది సైన్ పై బై కాస్ పోయి అంటే ట్యాన్ పై ఇదేమొస్తుంది వస్తుంది వై బై బై ఎక్స్ వై ఎక్స్ ట్యాన్ పై అవుతుంది పై ట్యాన్ యూనివర్స్ ఇవి తీసుకురండి ట్యాన్ యూనివర్స్ అవుతుంది దిస్ ఈజ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద సిలిండ్రికల్ కోఆర్డినేట్స్ ఓకే సో నెక్స్ట్ ఇక్కడ పై అనేది ఫైండ్ అవుట్ చేసాము రేడియస్ అనేది ఫైండ్ అవుట్ చేసాము ఒకవేళ అలాంటి స్మాల్ ఒక డిఫరెన్షియల్ సిలిండర్ మనం ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి రో ప్లేస్లో డీరో వస్తుంది యాంగిల్ ప్లేస్ ఆర్క్ యొక్క లెంత్ అనేది ఉంది కదా ఇక్కడ ఈ ఆర్క్ లెంత్ ఏదైతే ఉందో ఈ ఆర్క్ లెంతే మనకేమిది పై అనమాట ఓకే సో కాబట్టి ఇక స్మాల్ రేడియస్ ఉంటుంది కాబట్టి ఈ ఆర్క్ లెంత్నే ఇక్కడ రో ఇంటూ డీ పై అంటారు రో ఇంటూ డీ పై ఓకే డీజెడ్ అంటే ఏమి స్మాల్ సిలిండర్ తీసుకున్నాడు స్మాల్ సిలిండర్ అంటే ఏమి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీటిలో స్మాల్ సిలిండర్ తీసుకున్నప్పుడు ఇవి వస్తాయి అనమాట సో కాబట్టి మన దీనిలో గజిబిజిగా ఉంటుంది కాబట్టి అవసరం లేదు జస్ట్ మీరు ఇది కూడా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అంతే సో దీనిలో డిఫరెన్షియల్ సర్ఫేస్ ఫైండ్ అవుట్ చేయమంటాడు డిఫరెన్షియల్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు ఓకే టూ డీరో ఇంటూ రో డిపై రో డీరో డీపై ఓకే నెక్స్ట్ అనదర్ ఓకే నెక్స్ట్ ఇక్కడ రో డిపై డీజెడ్ రో డిపై డి జెడ్ నెక్స్ట్ అనదర్ సర్ఫేస్ చూడండి ఇక్కడ ఇది ఇంటూ ఇది చేయండి అంటే ఏమి డి రో డిజెడ్ ఇవి డిఫరెన్షియల్ సర్ఫేసెస్ ప్రతి సిలిండర్కి ఒక పాజిటివ్ సర్ఫేస్ ఉంటుంది ఒక నెగిటివ్ సర్ఫేస్ ఉంటుంది మనం కార్టీషియన్ కోఆర్డినేట్స్లో మనం ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేసాము అలాగే ఇక్కడ కూడా అదే విధంగా ఉంటుంది సో కాబట్టి అందుకే ప్లస్ ప్లస్ఆర్ మైనస్ పెట్టుకోవాలి ఎందుకంటే జెడ్ అది కిందకి ఏమొస్తుంది మైనస్ అవుతుంది ఇలాంటి సర్ఫేసే పైన కూడా ఉండొచ్చుగా ఓకే సో కాబట్టి ఇలాంటి సర్ఫేస్ దీని ప్యారల్గా ఇంకో సర్ఫేస్ మనం డ్రా చేసుకున్నట్లయితే నెగిటివ్ సర్ఫేస్ ఒకటి ఇది కిందికి పాజి నెగిటివ్ సర్ఫేస్ పైకి పాజిటివ్ సర్ఫేస్ వస్తుంది ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ డీరో డి పై అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ లేనిది ఏది ఓకే డి లేదు కాబట్టి యూనిట్ నార్మల్ ఇక్కడ డీపై డీజెట్ వస్తే డి రో కాబట్టి అంటే ఏ రో యూనిట్న రో ఇక్కడ డీరో డీజెట్ ఉంది కాబట్టి డిపై దిస్ ఈజ్ ద డిఫరెన్షియల్ సర్ఫేస్ అలాగే డిఫరెన్షియల్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి డిఫరెన్షియల్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే సింపుల్గా ఏమి డీరో రో డిపై డీజెట్ మల్టిప్లై చేస్తే సరిపోతుంది రో

రేడియస్ అనేమి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఏముంటుంది నీకు జీరో ఇక్కడైతే జీరో ఉంటుంది రేడియస్ ఏమొస్తుంది ఇన్ఫినిటీ అనమాట ఇన్ఫినిటీ వరకు ఉండొచ్చు రేడియస్ ఓకే నెక్స్ట్ జెడ్ యాక్సిస్ చూడండి ఇలా పైకి పోయే కొద్దీ ప్లస్ ఇన్ఫినిటీ ఇట్లా కిందకి వచ్చే కొద్దీ ఏమవుతుంది మైనస్ ఇన్ఫినిటీ అనమాట ఇవి మనకి సిలిండ్రికల్ కోఆర్డినేట్స్ అంటే మనము ఇలాగ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఓకే దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ సిలిండ్రికల్ కోఆర్డినేట్స్ ఓకే హలో మై డియర్స్ ఫ్రెండ్స్ సీదా స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్ స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్ చూడండి మనకు స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్ సో దిస్ ఈజ్ ద స్పియర్ ఓకే ఈ స్పియర్ పైన ఏదో ఒక పాయింట్ పి అనే పాయింట్ ఇక్కడ తీసుకున్నాం పీ దీన్ని దీనిలా ప్రొజెక్ట్ చేసాము క్యూ అయింది పిని టాప్ వ్యూ ప్రొజెక్ట్ చేస్తే ఎస్ అయింది మళ్ళీ ఈ ఎస్ని ప్రొజెక్ట్ చేస్తే టీ అయింది ఈ సైడ్ వ్యూని ప్రొజెక్ట్ చేస్తే ఆర్ అయింది అనమాట సో ఇక్కడ పై అనే యాంగిల్ రిప్రజెంట్ చేసుకున్నాము ఇక్కడ థీటా అనే యాంగిల్ రిప్రజెంట్ చేసుకున్నాము ఇది పొజిషన్ ఆఫ్ వెక్టారు దీన్ని డిఎల్ అంటారు ఓకే ఇది ఎలా ఉంది ఇది జెడ్ యాక్సిస్ కాబట్టి ఇది జెడ్ డిస్టెన్స్ ఉంది సో ఇది ఎక్స్ యాక్సిస్ ఇది ఎక్స్ యాక్సిస్ కాబట్టి ఎక్స్ డిస్టెన్స్ ఈ ఎక్స్ ఇక్కడ ఉన్న ఎక్స్ సేమ్ అనమాట అంటే ఇక్కడ ఏం మనకు దీన్ని రీడ్రా చేసాము ఓకే అంటే ఏమి ఇక్కడ మనకు చూడండి ఇక్కడ ఆర్ఎస్ ఎంత ఉంటుందో ఓటీ కూడా అంతే ఉంటుంది ఇది ఓ అనుకోండి ఓటీ అయితే ఉంటుందో ఆర్ఎస్ కూడా అంతే ఉంటుంది ఓకే సో మనకి ఏం కావాలి ఎక్స్ కనుక్కోవాలి నెక్స్ట్ ఈ వై కనుక్కోవాలి నెక్స్ట్ జెడ్ అనేది మనము ఫైండ్ అవుట్ చేయాలి ఓకే సో ఇక్కడ మనకి యాంగిల్స్ చూడండి రేడియస్ అనేది జీరో కామా ఇన్ఫినిటీ ఉంటుంది ఎప్పుడు కూడా పై అనేది జీరో కామా టూ పై ఉంటుంది తీటా అనేది జీరో కామో పై ఉంటుంది తీటా అనేది ఏమి ఈ క్వార్టర్లో ఉంది కాబట్టి ఇది ఇక్కడి నుంచి ఇట్లా రొటేట్ అయ్యి ఓన్లీ వన్ ఎయిటీ డిగ్రీస్ ఉంది ఈ యాక్సిస్ ఇక్కడ వచ్చేదానికి పై అనేది వస్తుంది అనమాట వీడు జీరో డిగ్రీ ఉంది ఇలా తిరిగి ఇట్లా రొటేట్ అయ్యి ఇటుకొస్తే వస్తే పై యాంగిల్ ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి ఇంక పై స్టార్ట్ అవుతుంది యాంగిల్ ఏమవుతుంది పై అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి అది జీరో కామో టూ పై ఇట్లా రొటేట్ అయ్యి మళ్ళీ రొటర్న్ అయ్యి వస్తుంది కాబట్టి త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఉంటుంది ఇప్పుడు వీటిలో మనం ఎక్స్ కనుక్కోవాలి వై కనుక్కోవాలి జెడ్ కనుక్కోవాలి ఓకే చూడండి ఫస్ట్ ఇక్కడ ఏమి ఎప్పుడైతే యాంగిల్ అనేది ఇక్కడ జెడ్ యాక్సిస్ టచ్ అవుతుంది కాబట్టి ఎక్కడైతే యాంగిల్ టచ్ అవుతుందో ఏ యాక్సిస్కి అయితే టచ్ అవుతుందో అటువైపు ఏం తీసుకోవాలి కాస్ తీసుకోవాలి ఇంకా రిమైనింగ్ అంతా కూడా సైన్ తీసుకోవాలి సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది జెడ్ యాక్సిస్ టచ్ అవుతుంది కాబట్టి మనం ఏం చేయాలి జెడ్ దాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకిది రేడియస్ అనమాట ఏమిది రేడియస్ సో ఇక్కడ రేడియస్ అనేది తీసుకుంటున్నాం ఓకే అది ఏమొస్తుంది ఆర్ ఏమిది కాస్టా ఏమిది r cos తిటా నెక్స్ట్ ఏమవుతుంది ఇది కావాలి ఇది ఆరు కాస్టా ఇక్కడైతే ఇది cos తీటా అవుతుంది ఇది వచ్చి r సైన్ తీటా అవుతుంది ఏమిది ఓఎస్ ఓఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా అవుతుంది అనమాట ఓఎస్ ఈజ్ ఈక్వల్ సైన్ ఆర్ సైన్ అవుతుంది నెక్స్ట్ ఏం కావాలి మనకు ఓఎక్స్ కావాలి ఏం కావాలి ఇక్కడ ఓఎక్ అంటే ఇక్కడ ఓఆర్ కావాలి ఓఆర్ అంటే ఏమి ఇక్కడ ఎక్స్ అనమాట అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏముంది ఈ యాంగిల్ అంటే ఏమి ఓఎస్ ఇంటూ పై తీసుకుంటాం ఓఎస్ ఇంటూ యాంగిల్ ఎక్కడ టచ్ అవుతుంది ఎక్స్ యాక్సిస్ టచ్ అవుతుంది కాబట్టి ఓఎస్ ఓఎస్ ఇంటూ కాస్ పై కాస్ పై అనమాట సో ఓఎస్ అంటే మనకు ఆల్రెడీగా తెలుసు కాబట్టి ఆర్ సైన్ తీరు సైన్ theta కాస్ ఫైవ్ ఓకే నెక్స్ట్ ఏం కనుక్కోవాలి ఇంకా వై కనుకోవాలి ఈ యాంగిల్ అనేది ఎక్స్ ఎక్స్ యాంగిల్ అనేది ఎక్స్కి టచ్ అవుతుంది కాబట్టి కాస్ వచ్చింది ఓకే నెక్స్ట్ ఇంకా ఇక్కడ టచ్ కాలేదు కాబట్టి ఇంకా వై అనేది ఏమొస్తుంది నీకు సైన్ వస్తుంది అంటే వై ఈజ్ sin టు ఓఎస్ సైన్ పై అంటే ఏమొస్తుంది మనకు ఆర్ ఓఎస్ అంటే మనకు ఆర్ సైన్ తీట కదా ఆర్ సైన్ తీట సైన్ ఫైవ్ సో ఇది ఈక్వేషన్ వన్ అనుకోండి ఇది ఈక్వేషన్ టూ అనుకోండి ఇది ఈక్వేషన్ త్రీ అనుకోండి ఓకే మనకి ఏం కావాలి ఇక్కడ రేడియస్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటారు రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలంటే స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ స్క్వేర్ చేయండి అంటే ఏమి ఇక్కడ వన్ స్క్వేర్ ప్లస్ టూ స్క్వేర్ ప్లస్ త్రీ స్క్వేర్ యాడ్ చేస్తున్నాం అంటే ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఏమొస్తుంది చూడండి ఆర్ స్క్వేర్ కా స్క్వేర్ థిటా ఆర్ స్క్వేర్ సైన్స్ స్క్వేర్ థిటా కా స్క్వేర్ పై ఆర్ స్క్వేర్ సైన్స్ స్క్వేర్ థిటా కా సైన్స్ స్క్వేర్ పై అన్నిట్లో కూడా కా స్క్వేర్ దాన్ని కామన్ తీస్తే మనకు డైరెక్ట్గా ఇంకా ఆర్ స్క్వేర్ వస్తుంది సైన్స్ స్క్వేర్ థిటా ప్లస్ కా స్క్వేర్ థిటా వన్ అవుతుంది కా స్క్వేర్ పై సైన్స్ స్క్వేర్ పై కూడా వన్ అవుతుంది కాబట్టి ఇంకా అదంతా మనం ఆర్ స్క్వేర్ వచ్చేస్తుంది ఆర్ కావాలి కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ దిస్ ఈజ్ ద ఆర్ రేడియస్ కనుక్కున్నాం నెక్స్ట్ ఏం కనుక్కోవాలి తీటా అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఫై అనేది కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి సో తీటా కనుక్కోవాలి థీటా కనుక్కోవాలంటే చూడండి ఇక్కడ ఆరు యువతలు తీసుకొచ్చేస్తే వచ్చేస్తే తీటా వచ్చేస్తుంది అంటే ఏమి ఇక్కడ కాస్ తీటా ఏమొస్తుంది ఆరుగా జెడ్ బై ఆర్ అవుతుందా జెడ్ బై ఆర్ సో థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ యూనివర్స్ జెడ్ బై ఆర్ దిస్ ఈజ్ ద థీటా ఓకే నెక్స్ట్ ఏం కనుక్కోవాలి ఫైవ్ అనేది కనుక్కోవాలా మీరు ఇప్పుడు ఈక్వేషన్ టూ త్రీ బై టూ వేస్తే వచ్చేస్తుంది ఈక్వేషన్ త్రీ బై టూ చూడండి ఈక్వేషన్ త్రీ ఏముంది మనకి ఆరు సైన్ థీటా సైన్ పై డివైడెడ్ బై ఆర్ సైన్ థీటా కాస్ పై ఆరు ఆరు క్యాన్సిల్ అవుతుంది సైన్ పై బై కాస్ పై ఉంటే ట్యాన్ పై దాట్ ఈజ్ ఈక్వల్ టు వై బై ఎక్స్ వై బై ఎక్స్ ఓకే సో పై కావాలి కాబట్టి పై ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ యూనివర్స్ వై బై ఎక్స్ దిస్ ఈజ్ ద ఫైవ్ అనమాట ఓకే ఇవి స్పెరికల్ కోఆర్డినేట్స్ నెక్స్ట్ అలాగే ఈ స్పియర్లో ఒక స్మాల్ పార్ట్ కట్ చేసినప్పుడు ఏం అంటే డిఫరెన్షియల్స్ ఏర్పడతాయి స్మాల్ పార్ట్ అంటే ఏమి వీటిలో ఏదైనా ఒక స్మాల్ స్పియర్ ఇట్లా కట్ చేసామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇలాగా కట్ చేస్తే మనకి ఏం ఏర్పడతాయి అంటే ఒక స్మాల్ డిఫరెన్షియల్స్ ఏర్పడతాయి డిఫరెన్షియల్ అంటే ఏమి ఫర్ ఎగ్జాంపుల్గా ఇది జడ్ డిస్టెన్స్ ఉంది దాంట్లో కొద్దిగా కొంచెం కట్ అనుకోండి డిఫరెన్షియల్స్ అనేవి ఏర్పడతాయి అనమాట మనకు స్పెరికల్ కోఆర్డినేట్స్ అంటేనే మనకు ఆర్ అనేది ఉంటుంది పై అనేది ఉంటుంది తీట అనేది ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి ఆ డిఫరెన్షియల్స్ ఏంటి ఇది డిఆర్ అంటే ఏమి రేడియస్ యొక్క డిస్టెన్స్ స్మాల్ డిస్టెన్స్ ఇదంతా రేడియస్ ఆర్ కదా ఈ ఆర్లో స్మాల్ డిస్టెన్స్ తీసుకున్నట్లయితే దాన్ని డిఆర్ అంటారు ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఆర్ అనుకోండి మనం స్మాల్ డిస్టెన్స్ తీసుకున్నాం అనుకో దీన్ని డిఆర్ అంటారు ఓకే అలాగే ఇప్పుడు డి తీటా అనుకో యాంగిల్ అనేది ఉంటుంది కదా మనకి యాంగిల్ అనేది ఇలా వస్తుంది ఇది తీటా ఓకే దీన్ని స్మాల్ యాంగిల్ తీసుకున్నాం అనుకో దీన్ని డి తీటా అంటారు ఓకే అలాగే పై అనేది కూడా అంతే పై అనేది మనకు సేమ్ సిమిలర్గా ఇక్కడ ఏముంది ఇది పై కదా ఇది ఇంకో స్మాల్ యాంగిల్ ఇలా తీసుకున్నాం అనుకోండి ఇలా ఉంది ఇది పై ఇంకో స్మాల్ యాంగిల్ తీసుకుంటే దీన్ని డి పై అంటారు సో అవే డిఫరెన్షియల్స్ అంటారు అంటే ఇక్కడ స్మాల్ సర్ఫేస్లో స్మాల్ రేడియస్ వస్తుంది స్మాల్ యాంగిల్ వస్తుంది తీటా యాంగిల్ వస్తుంది స్మాల్ పై యాంగిల్ అనేది వస్తుంది అనమాట సో వీటిలో ఏం చేస్తున్నామంటే డిఫరెన్షియల్ సర్ఫేసెస్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం సో డిఫరెన్షియల్ సర్ఫేసెస్ సో డిఫరెన్షియల్ సర్ఫేసెస్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్షియల్ సర్ఫేసెస్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇక్కడ మనకు చూడండి సర్ఫేసెస్ కావాలంటే డిఆర్ ఇంటూ ఆర్ ఇంటూ డి తీటా రాసుకోండి అడు ఏమొస్తుంది ఆర్ డిఆర్ డి తీటా ఓకే ఇక్కడ ఆరు తీటా వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం మనం పై అనే యాంగిల్లో యూనిట్ వెక్టర్ అవుతుంది యూనిట్ నార్మల్ ఓకే నెక్స్ట్ ఈ రెండు తీసుకున్నట్లయితే ఈ రెండు ప్రోడక్ట్ చేయండి ఆర్ స్క్వేర్ సైన్ థీటా డి తీటా డిపై డిపై ఓకే ఇక్కడ తీటాను పై వచ్చింది కాబట్టి ఏమొస్తుంది నీకు ఏఆర్ వస్తుంది ఓకే నెక్స్ట్ ఏం చేస్తారు మీరు దాట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఇది కన్సిడర్ చేసుకుంటే ఏమిది ఆర్ సైన్ తీటా ఓకే సో డిఆర్ డి తీట అంటే డి పై ఓకే డి పై ఇక్కడ మనకు ఆరు పై అనేది వచ్చింది కాబట్టి తీటా అనేది యూనిట్ నార్మల్లో అవుతుంది దిస్ ఇది ఇది కూడా అంతే ప్లస్ ఆర్ మైనస్ టూ సర్ఫేసెస్ ఉంటాయి ఓకే టూ సర్ఫేసెస్ అనేవి మనకు ఉంటాయి కాబట్టి దోజ్ ఆర్ స్పెరికల్ డిఫరెన్షియల్ సర్ఫేసెస్ అనమాట నెక్స్ట్ ఏం కనుక్కోవాలి డిఫరెన్షియల్ వాల్యూ కనుక్కోవాలి సో డివి డివి అంటే ఏం చేస్తాం ఇవన్నీ కూడా ప్రోడక్ట్ చేయండి డిఆర్ ఇంటూ ఆర్ డి తీటా ఇంటూ ఆర్ సైన్ థీటా ఆర్ ఇంటూ ఆర్ ఇక్కడ ఆర్ స్క్వేర్ అవుతుంది సైన్ థీటా ఏముంది ఇది డిఆర్ డి తీటా డి పై ఓకే ఇది డివి అంటే ఏమి ఓన్లీ వాల్యూ అనమాట ఇది ఓన్లీ మ్యాగ్నెట్యూడ్ మాత్రమే ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ ద ఆర్ ఆర్ స్క్వేర్ ఇంటూ సైన్ థిటా డిఆర్ ఇంటు డి తిటా డిపై ఇవి మనకి కోఆర్డినేట్స్ స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటే ఈ విధంగా చేసుకోవాలి మనం ఓకే సో ఇది వై ఉంటే ఇక్కడ వై ఉంటుంది ఇది ఎక్స్ ఉంటే ఇది ఎక్స్ ఎందుకంటే పారలల్గా ఉండేటువంటి ప్యారలల్గా ఉంటాయి ఇది జెడ్ ఉంటే ఇది కూడా ఏ ఉంటుంది ఓకే ఈ విధంగా స్పెరికల్ కోఆర్డినేట్స్ గురించి రాయాలంటే మనం ఇదంతా రాసుకోవాలన్నమాట ఓకే దిస్ టాపిక్ ఈజ్ ఓవర్ ఓకే this topic is over okay thank you gurur brahma gurur vishnu gurur devo maheshwara gurur sakshat para brahma tasmai shri